అయితే ఉంది. బీహార్ పక్క రాష్ట్రం ప్రత్యేక హోదాకు డిమాండ్ చేస్తుంది, పట్టుబడుతోంది. మరి ఏంటి, రెండు మినిస్ట్రీస్ ఇచ్చారు, మూడు ఎక్స్పెక్ట్ చేశారు, రెండు ఇచ్చారు, ఒకటి క్యాబినెట్, ఇంకోటి సహాయ మంత్రి అనేది తెలుస్తూ ఉంది. ఇంకా ఊహాగానాలు, ఏం కూర్పు అనేది కన్ఫర్మ్ కాలేదు కాబట్టి ఎవరిది అన్ని పోస్ట్ పోలికి సంబంధించి ఏ శాఖలు కావాలనుకుంటున్నారు, ఇచ్చే అవకాశం ఉందా మెయిన్ శాఖలకు సంబంధించి? ఇప్పుడు ఆశ గారు, మీకు పైనలో ఉన్న మిత్రులందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఇప్పుడు రకరకాలైన ఊహాగానాలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఆ పోర్ట్ఫోలియర్ గారు ఇది అడిగారు, చంద్రబాబు నాయుడు గారి అవసరం ఇప్పుడు ఎన్డీఏ కూటమికి ఉంది, చంద్రబాబు నాయుడు గారు పలానా డిమాండ్ పెట్టారు, లేదు చంద్రబాబు నాయుడు బయటకు వస్తారని. పార్లమెంట్ సమావేశంలో సెంట్రల్ హాల్లో ఈ యొక్క ఎన్డీఏ కూటమి సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు, వీఆర్ సపోర్టింగ్ ఎన్డీఏ అలయన్స్, వీఆర్ సపోర్టింగ్ నరేంద్ర మోదీ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అన్కండిషనల్ చెప్పారు. ఈ యొక్క వర్డ్ తోటి, ఈ యొక్క మాటతోటి అన్ని ఊహాగానాలకు తెరలేసినట్టు అయిపోయింది. అన్కండిషనల్ అయిన తర్వాత ఇంకా మనకి ఏముంటుంది, దించారని చెప్పి మీరు అనుకున్నారు, కానీ మాకు 14 కలర్లో కనిపిస్తుంది, కనిపించే వాళ్ళకు ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం ఉంటామని చెప్పారు. అది ఇద్దరి మధ్యలో ఒప్పందం అయింది. కలిసి రాలేదా మీరు, కలిసి పోటీ చేయలేదా? కలిసి వచ్చాము ఇక్కడ. జనసేన పోటీ అక్కడ అక్కడ ఏమైంది ఆశ గారు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేడే. అప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఆ రోజు రాజధాని లేకుండా ఉండే, పోలవరం అనేది ఇష్యూ ఒకటి ఉండే, ఇంకో ప్రత్యేక హోదా అనేది ఆ రోజు జనాల్లో కూడా నెలకొనుంది. ప్రత్యేక హోదా విషయం అనేది ఇప్పుడు ఇండి కూటమి కూడా ప్రత్యేక హోదా మేము ఇస్తాము, రకరకాల తాబిదాలు ఇస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ అక్కడ సమర్థవంతమైనటువంటి నాయకత్వం లేదు, ఎవడు ఆ కూటమిలో ఉంటాడో ఎవడు సాయంత్రం పోతాడో తెలియదు. అలాంటప్పుడు అలాంటి కూటమి మీద విశ్వసించడం, ఇంకోటి రాష్ట్రంలో ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉంటే ఆ కేంద్ర సహకారాలు ఈ రాష్ట్రానికి అవసరం. ఎందుకంటే కేంద్రంలో మా భాగస్వామ్య కంటే కూడా ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చేయాలా, రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ఒక వేరే రాష్ట్రాలు 29 రాష్ట్రాల్లో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక సంపన్న రాష్ట్రంగా తీర్చిదే ఒక ఆకాంక్ష చంద్రబాబు నాయుడు గారికి అతి ముఖ్యమైనది. దాని కొరకు కేంద్రంలో ఒక బలమైనటువంటి ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని నెలకొల్పే విధంగా మేము అడుగులేయాలి, అది ఖచ్చితంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, ఎవరో ఇచ్చినటువంటి ప్రలోభాలకు గురై ఆయన తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ఆయన ఏ నిర్ణయాలు తీసుకున్నా దేశ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల గురించే తీసుకుంటారు తప్ప ఇంకా విదేశం కాదు. ఇప్పుడు పోర్ట్ఫోలియోలు మేము 3-4 పోర్ట్ఫోలియోలు అడిగినప్పటికి కూడా, మేము ఆశించినప్పటికి కూడా ఇప్పుడు 2 ఇచ్చారు, తర్వాత మళ్ళీ మంత్రివర్గ విస్తరణ ఉంటుంది కదా, ఆ తర్వాత నెక్స్ట్ టైంలో ఇవ్వచ్చు, ఇంకో డిప్యూటీ స్పీకర్ కూడా మాకు ఇదే ఉంది. కేంద్రంలో ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు, అది అధికారికంగా స్వీకరించలేదు. మేము అనుకుంటాం డెఫినెట్గా కన్వీనర్గా వాళ్ళు ఒప్పుకుంటారు, కన్వీనర్ ప్రభావిత వాళ్ళు స్వీకరిస్తారు. అప్పుడు ఖచ్చితంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల కంటే కూడా ఎక్కువగా నిధులు సేకరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్ చేయడంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే తెలంగాణలో సైబరాబాద్ హైదరాబాద్ రాజధానిని నిర్మించారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా భవ్యమైనటువంటి రాజధాని అమరావతి నిర్మించే విధ దిశగా ఆయన అడుగులు ఉంటాయని చెప్పి మేము అనుకుంటాం ఖచ్చితంగా. దీంట్లో ఎవరికేం అనుమానం లేదు. అప్పుడు మేము బీహార్ అప్పుడు మేము మాకు బీహార్ అదే చెప్తున్నా కదా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లాస్ట్ టైం ఒక మాట చెప్పింది, ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం. ఎందుకంటే గతంలో ఎన్డీఏ ఉన్నప్పుడు వాళ్ళు ఒక 3 రాష్ట్రాలు ఎదుగొట్టారు, 3 రాష్ట్రాలు విడదీశారు, చిన్న చిన్న రాష్ట్రాల్లాగా వాళ్ళు విభజించారు. అప్పుడు ఆ రాష్ట్రాలలో కూడా ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ కంటే కూడా భౌగోళికంగా కూడా ఆర్థికంగా కూడా వెనుకబాటులో ఉన్నాయి ఆ రాష్ట్రాలు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే ఇంకా వేరే రాష్ట్రాల నుంచి కూడా అనేక 10 రాష్ట్రాల నుంచి ప్రత్యేక హోదా డిమాండ్ వస్తుంది. ఆల్రెడీ బీహార్ డిమాండ్ చేస్తుంది, అస్సాం ఉంది, హిమాచల్ ఉంది, అన్నీ ఉన్నాయి. అలాంటి ప్రత్యేక హోదా డిమాండ్ వస్తే దేశవ్యాప్తంగా సగం రాష్ట్రాలన్నీ కూడా మీకు ప్రత్యేక హోదా స్టేటస్ తీసుకుంటే ఏ విధంగా అవుతుంది, ఆర్థికంగా కుదేలే పరిస్థితి. బీహార్కి ఇస్తే అప్పుడు ఏపీ ఫైట్ చేస్తుందా లేదంటే బీహార్తో ఖచ్చితంగా. అప్పుడు కేంద్ర ప్రభుత్వం క్లియర్గా చెప్పిందండి, ప్రత్యేక హోదా అనేది ఇవ్వడం కుదరదు, మీకు ఏ విధంగా అయితే ప్రత్యేక హోదాతో ఏ విధంగా లాభం వస్తుందో మేము ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తాము, మీకు ఏమైనా అవసరానికి మీ యొక్క అభివృద్ధికి 100% మేము సహకరిస్తామని చెప్పిన తర్వాత మనకు అభివృద్ధి అనుకుంటున్నారు ఏమని అంటే ఏదో ఒకటి ఇచ్చారు. గతంలో మీరు అనేక సందర్భాల్లో రాష్ట్ర అధికార పార్టీని వైఎస్ఆర్సీపీలో మినిస్టర్స్ ఉన్నారు కానీ అంతా కూడా పైన జరుగుతుంది, పేరుకే మంత్రులు కానీ ఇక్కడ నుంచి జరిగేది ఏమీ లేదు అని. కేంద్రంలో ఒకవేళ మెయిన్ కేటగిరీ మెయిన్ శాఖలు కానీ ఇవ్వకపోతే, ఇచ్చినటువంటి ప్రయోజనం లేనటువంటి శాఖలు ఇస్తుంటే ఏంటి ప్రయోజనం?
కేంద్రంలో సహకారం ఇచ్చిన ఆశ గారు వినండి, కేంద్రంలో కీలకమైన మంత్రి పదవులు ఇచ్చినా కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం కాకుండా నీతి ఆయోగ్ను విస్మరించి మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చెందిన మంత్రిని కాబట్టి ముఖ్యమంత్రిగా నా ఇష్టం వచ్చిన ఆంధ్రప్రదేశ్ నిధులు మళ్ళించడం కుదరదు. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది, అంతేగాని ఖజానా నా చేత తాళం ఇచ్చినట్టు కాదు. దేనికైనా పద్ధతి ప్రకారం ఉంటుంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన యొక్క మంత్రి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మంత్రి మేము అన్కండిషనల్గా ఎన్డీఏకి మేము సపోర్ట్ ఇస్తున్నాము. అందులో మేము ఒక వర్డ్ పెట్టాము, కీలకమైనటువంటి మంత్రి పదవులు మాకు రావాలంటే కీలకమైనటువంటి మంత్రి పదవులు మాకు ఇస్తారని ఆశిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా, నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు వీళ్ళందరూ కూడా, బీజేపీ అధినాయకత్వం కూడా మాకు కీలకమైనటువంటి అంటే ఎక్స్పెక్టేషన్ అంటే మాకు ఇప్పటి వరకు సౌత్ ఇండియాలో కర్ణాటక తప్ప ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు రైల్వే శాఖ మంత్రిత్వం ఇప్పటికీ ఇవ్వలేదు. అలాంటి మంత్రిత్వ శాఖలు, ఆర్థిక శాఖ మంత్రిత్వం, అలాంటి శాఖల మంత్రిత్వం మేము ఆశిస్తున్నాం. ఆశించడమే తప్ప వీఆర్ నాట్ డిమాండింగ్ దేమ్. ఎందుకంటే కేంద్రంలో ప్రభుత్వంలో కీలకమైనటువంటి బాధ్యత, కీలకమైన పాత్ర బీజేపీది ఉంటుంది. ఆ తర్వాత 240 వాళ్ళకి సీట్లు ఉన్నాయి. ఆ తర్వాత ఈ 40 45 తగ్గించుకుంటున్నారు. బలాన్ని తగ్గించుకోవడం లేదు. మా బల మా ప్రాధాన్యత ఎక్కడ తగ్గలేదు. మాకు ప్రాధాన్యత ఏ విధంగా ఇవ్వాలో నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు. మా ప్రాధాన్యత ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది. మేము అన్కండిషనల్ సపోర్ట్ అడిగాము, కానీ ఆశించడం తప్పులేదు. మేము కీలకమైన మంత్రి పదవులు మాకు వస్తాయని మేము ఆశిస్తున్నాం. ఇప్పటివరకు పోర్ట్ఫోలియో డిసైడ్ కాలేదు. మంత్రివర్గ మంత్రులను ప్రమాణస్వీకారం చేశారు. బహుశా ఇంకా తెలుగుదేశం పార్టీ ఇంకా తెలుగుదేశం పార్టీ నుంచి ఇంకా కొందరు కూడా అలా కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిత్వ శాఖలో మనకు అవకాశం దొరికే అవకాశాలు కూడా ఇంకుంటాయి. తెలుగుదేశం పార్టీ నుంచి ఖచ్చితంగా సహాయ మంత్రులుగా కానివ్వండి, కేబినెట్ మంత్రులు కానివ్వండి, అవకాశం ఉంటుంది. రేపు నెక్స్ట్ పర్యాయం ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి ఒక 10-20 మందిని మంత్రి